కానీ ఈ సినిమా మొత్తం మీద మనం చూసుకున్నాం అంటే రెండు విమర్శలు అయితే అనిపిస్తుంది. ఒకటి కథ పరంగా చూసుకుంటే కథ వీక్గా ఉందని ఒకటి, రెండు ఎన్టీఆర్ రామచరణ్ని బ్యాలెన్స్డ్గా చూపించలేకపోయారు, ఎక్కువ రామ్ చరణ్ గారినే ఎక్కువ ఫోకస్ పెట్టారు, ఎన్టీఆర్ తక్కువ చూపించారని చెప్పి బయట నుంచి చూస్తున్న విమర్శలు. ఈ రెండు టాపిక్ గురించి మీరు అంటే ఈ సినిమాకి పెట్టుబడి పెట్టింది స్పష్టంగా చిరంజీవి కుటుంబం నుంచి డబ్బులు పెట్టారు. ఇది ఎంతవరకు నిజం గతంలో కూడా వినిపిస్తున్న మాట. దీవి దానితో పాటు చిరంజీవి గారు కూడా ఇందులో వన్ ఆఫ్ ది ఫైనాన్స్ అని చెప్పి ఫైనాన్షియల్ కాదండి, ఆయన ఇన్వెస్ట్ చేశాడు సినిమాలో, అది వాస్తవం. వాళ్ళు పెట్టిన డబ్బులు కాబట్టి వాళ్ళు రామ్ చరణ్ ప్రమోట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్, ఆ సినిమా ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వెనకాల ఉద్దేశం అది. ఓ కాబట్టి రామ్ చరణ్ ప్రమోట్ చేయటమే లక్ష్యం ఆ సినిమాకి. ఎన్టీఆర్ ఒక సపోర్ట్గా ఉన్నాడు ఆ సినిమాకి, ఒక భుజం కాశాడు అతను. ఆ భుజం కాసినందుకు ఆయనకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఆయనకి ఇచ్చేశారు, అయిపోయింది మొత్తం వ్యవహారం క్లియర్. అయితే ఫ్యాన్స్లో ఒక రకమైన నిరుత్సాహం ఏర్పడింది, దాన్ని అడ్రస్ చేస్తూ ఆయన ఉత్తరం కూడా రాశాడు ఎన్టీఆర్, తప్పేం లేదు. రెండోది ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి సినిమాలో, ఆయన క్యారెక్టర్ కూడా బాగానే ఎలివేట్ అయింది, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ కొంత ఇతనికి ఇతని వైపు మొగ్గు చూపింది సినిమా అనే విమర్శ అయితే ఉంది. దీన్ని దేన్ని బేస్ చేసుకొని చిరంజీవి గారు ఇందులో పెట్టుబడులు పెట్టారు అని చెప్పి అనే ప్రశ్న మొదలైతే మీరేం చెప్తారు? ఆయన పెట్టుబడి పెట్టడం తప్పేం కాదు కదా, ఒక సినిమాకి ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు కదా. అది గతంలో కూడా చేశాడు ఆయన, గతంలో దుర్వాకి పెట్టారు డబ్బులు వీళ్ళు, దానికి ముందు బ్రూస్లీ కూడా పెట్టారు. ఇన్వెస్ట్ చేయటం అనేది తప్పేం కాదు. ఇన్వెస్ట్తో పాటు ఇక్కడ రామ్ చరణ్ ఎక్కువ చూపించడానికి వాళ్ళు ప్రయత్నించారు, ప్రమోట్ చేయడం కోసం కదా. డబ్బులు ఇన్వెస్ట్ చేసింది దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అంటే బయట నుంచి వస్తున్న విమర్శలు నిజమే అంటారా మీరు? విమర్శ తక్కువ చూపించారు, రామ్ చరణ్ గారిని ఎక్కువ చూపించారంటే? రామ్ చరణ్కి కొంత ఎడ్జ్ ఉంది సినిమాలో. అంటే రాముడు అనేవాడు హీరో అనుకుంటే ఆ సినిమాలో రామ్ చరణ్ వేసింది శ్రీరాముడి పాత్రే, ఇతను వేసింది హనుమంతుడి పాత్రలాగా ఉంది అనేది విమర్శ. శ్రీరాముడికి హనుమంతుడికి మధ్య ఉండేటువంటి బాండింగ్ ఇవన్నీ నడుస్తాయి సినిమాలో. ఎన్టీఆర్ చాలా క్లియర్గా రామ్ చరణ్ని అన్న అని పిలుస్తాడు, కాబట్టి ఇది శ్రీరామ హనుమంతుల కథగానే చూడాలి. రాముడు ఎందుకు ఎక్కువ ఉన్నాడు అని ప్రశ్నించడానికి అవకాశం లేదు, ఎందుకంటే అతను రాముడు కాబట్టి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.